హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పార్ట్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ తెలుగులో తెలుసుకుందాము షిడీ ప్రజలందరూ దుల్బారితో మాట్లాడి సాయిని తనతో పాటు తీసుకువెళ్ళాలనుకుంటారు ఇంతలో దుల్బారి ఏంటి అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి పెద్దగా గర్జిస్తారు మహల్సపతి శ్యామ అప్ప పాటేల్ అతనితో సున్నితంగా వ్యవహరించి మాట్లాడి సాయిని తీసుకువెళ్ళాలి అని అనుకుంటారు కానీ అతను అందుకు సిద్ధంగా ఉండడు గొడవకు దిగాలనుకుంటారు ఇంతలో అంతా పంత అది గమనించి ఎలాగైనా ఇక్కడ గొడవ జరగాలి అని చెప్పి కోరుకొని ఆనందపడతారు దుల్బారి మీరంతా అంత సామర్థ్యుల సాయిని తీసుకొని వెళ్ళగలిగే అంత సామర్థ్యం ఎవరికైనా ఉందా అయితే మొదట నాతో తలపడాల్సి ఉంటుంది నేను అధిక జ్ఞానం కలిగిన వ్యక్తిని మీరు ఎవరైనా నాతో పాటు జ్ఞానవిద్యలో తలపడి సాయిని పొందండి అని చెప్పి అంటాడు ఎవరైతే తలపడాలనుకున్నారో వారు ముందుకు రండి అంటారు కానీ ఆ సమయంలో ఎవరు ఆ సాహసం చేయరు అయితే సరే నేను మీకు రేపటి వరకు సమయం ఇస్తున్నాను మీరు ఎవరైతే తలపడాలనుకుంటున్నారో రేపు నాతో తలపడండి అప్పుడు మీరు గెలిస్తే మీ మీతో పాటు సాయిని తీసుకువెళ్ళచ్చు లేకుంటే మీరు సాయి లేకుండా షీడీ తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని అంటారు అలాగే తర్వాత దుల్బారి హే ఫకీర్ నాకు ఆకలి వేస్తుంది రా వెళ్ళిపోదాం అని అక్కడి నుంచి బయలుదేరుతారు సాయి బాయిజామ దగ్గర ఆహారం తీసుకోవాలనుకుంటారు కానీ దుల్బారి ఒప్పుకోరు ఆ రోజు అలా వెళ్ళిపోతారు రోజు సాయంత్రం రాత్రిపూట అందరూ ఒక మంట దగ్గర కూర్చుంటారు షిర్డీ ప్రజలు మహల్సపతి గారు దిల్వారే గురించి సాయిని ఎలాగైనా రక్షించుకోవాలి పాటేల్ గారు మీరు చెప్పండి ఎవరు సాయిని రక్షించడానికి సరైన వ్యక్తి అనేది అని అడుగుతారు పాటిల్ మనం సరిగా నిర్ణయం తీసుకోవాలి లేకుంటే సాయి మనకు దక్కరు అని అంటారు ఇంతలో మహల్సపతి గారు దేవీదాస్ గారిని చూపించి సరైన వ్యక్తి నేను మిమ్మల్ని అనుకుంటా అంటారు దేవీదాస్ గారు అందుకు మొదట సందేహిస్తారు కానీ సాయి చెప్పింది గుర్తు చేసుకుంటారు ఆ తర్వాత దేవీదాస్ గారు సాయి కోసం నేను దిల్వారితో పోటీకి సిద్ధం అంటారు నేను నా యొక్క తెలివిని పోటీలో తెలియజేస్తాను నేను చాలా పోటీల్లో పాల్గొన్నాను ఇంతకుముందు నాకు సాయి చెప్పారు ఒకసారి షిర్డీకి మీ అవసరం వస్తుంది అని నేను ఆ సమయాన్ని ఈ సమయంగా భావిస్తున్నాను అని మనసులో అనుకుంటారు అలాగే ఎలాగైనా సాయిని గెలిచి సాయి కోసం గెలిచి షిర్డీ తీసుకువెళ్ళాలి సాయిని అని అనుకుంటారు అలా ఆ రోజు గడిచిపోతుంది రోజు ఉదయం దిల్వారే దేవిదాస్ గారిని నీవు నాతో పోటీ పడతావా అని చిన్న చూపు చూస్తారు దేవిదాస్ గారు అవును నేను పోటీలో గెలిచి సాయిని షిడీ తీసుకువెళ్తాను అంటారు దిల్వారే నీకు అంత ధైర్యం ఉందా అయితే సరే చూసుకుందాం కానీ గుర్తుంచుకో నీవు ఓడిపోతే నాకు సేవ చేయాలి ఫకీర్ లాగా అని అంటారు ఇంతలో దేవీదాస్ గారు సరే అంటారు నేను షీడీ మరియు సాయి కోసం ఏమైనా చేస్తాను అంటారు ఇంతలో అంతా పంత మీరు ఒక మధ్య వ్యక్తిని పెట్టుకోవడం మంచిది మా కులకర్ణి గారు బాగా మేధాశక్తి కలిగిన వారు కానీ అతను ఇప్పుడు అందుబాటులో లేరు మేము వారి సేవకులం మేము సరైన వాళ్ళం అనుకుంటున్నాము అని అంటారు దిల్వారే బాగా కోపంతో ఏం మజాక్ చేస్తున్నావా పనికిరాని వెదవల్లారా మీ షీడిలో అందరికంటే ఏమీ తెలియని వారు మీరు నా మేధాశక్తిని పరీక్షిస్తారా అని కోప్పడతాడు దేవీదాస్ గారు వీరు చెప్పింది నిజం బాగా చదువుకున్నవారు ఎవరికి సంబంధం లేని వారిని పెట్టుకుందాం కానీ అలాంటి వ్యక్తి మనకి ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు అని అంటారు ఇంతటితో పార్ట్ వన్ కంప్లీట్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్